అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇండియన్ మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు ఏపీలో సిఐడికి మూడు కేసులు అప్పగించారు ఒకటి జిత్వాని కేసు అట్లనే మనకి చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడు ఏదైతే దాడి జరిగిందో ఈ కేసు కూడా సిఐడికి అప్పగించారు ఇక టిడిపి కార్యాలయంపై దాడులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన కేసులు కూడా సిఐడికి అప్పచెప్పారు అంటే ఏపీలో ప్రస్తుతం విచారణల దూకుడు పెరగనుందా ఎందుకంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది రోజుల క్రితం చెప్పారు గుడ్ బుక్ నోట్ చేసుకుంటున్నాను అని గుడ్ బుక్ నోట్ చేసుకుంటున్నారు ఈ లోపే ఏవైతే కేసులు ఉన్నాయో వాటి యొక్క విచారణ వేగవంతం కాబోతుందన్న ఇది తెలుస్తుంది మరి దీన్ని ఎలా చూడాలి అంటారు గుడ్ ఎంక్వైరీస్ గుడ్ బుక్ అని ఆయన అనగానే వీళ్ళు గుడ్ ఎంక్వైరీస్ బిగిన్ చేశారా అంటే కరెక్ట్గా నాలుగు రోజులకి ఇంకా నాలుగు రోజులకి మూడేళ్ళు నిండిపోతాయి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగి రేపు పంతొమ్మిదో తారీఖు కరెక్ట్గా అక్టోబర్ పంతొమ్మిదిన జరిగింది దాడి మరో నాలుగు రోజుల వాళ్ళు పద్నాలుగో తారీఖు అంటే ఇప్పటికీ నిందితుల్ని అరెస్ట్ చేయకపోవటం ఏది కూటమి ప్రభుత్వం వచ్చేదాకా అదేదో ఒక సాదా సీదా అంశంగా ఒక ప్రధాన రాజకీయ పార్టీ కార్యాలయం పైన దాడికి వెళ్ళడం అంటే ఎంత భరితేగింపు ఎంత ఉన్మాదం అసలు వాళ్ళు ఏం మత్తుల్లో ఉండి దాడి చేశారు ఎందుకంటే గంజాయి డ్రగ్స్ విపరీతంగా ఆంధ్రప్రదేశ్లో నీకు పెరిగిపోయిన నేపథ్యంలో ఒక మూక దాడి దాన్ని ఏమంటామంటే ఒక గ్యాంగ్ అటాక్ ప్రజాస్వామ్యంపై దాడి రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయంపై అంటే అసలు దేశంలో జనరల్గా ఈ మధ్యకాలంలో ఈ విధమైనటువంటి పెడ ధోరణలు పెరుగుతున్నాయి ఇప్పుడు సిఐడికి అప్పచెప్పారు ఏది ఆ కేసు ఎందుకంటే ఎవరిని గదిలిచ్చినా గత మూడు నెలలుగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి విచారణ ముయ్యం చేస్తే ఈ పట్టుకున్న వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళు వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవటం లేకపోతే విచారణలో ఏమని చెబుతున్నారు తెలియదు గుర్తు లేదు మర్చిపోయాము అంటే ఏంటి ఎలా వీళ్ళు బరి తెగిస్తున్నారు అంటే దర్యాప్తు సంస్థలకు కూడా సహకరించనంతటి తెంపరితనమా ఎలా చూడాలా వీళ్ళ యొక్క మెతక వైఖరి ఎవరిది పోలీసు యొక్క మెతక వైఖరి ఇప్పుడు తప్పు చేశారు చేసిన తప్పు ఒప్పుకోవాలి లేకపోతే దానికి శిక్ష అనుభవించాలి అసలు ఆ రోజు ఏం జరిగింది మొత్తం కార్యాలయం అంతా ధ్వంసం చేశారు అడ్డుకున్నటువంటి సిబ్బంది తలలు పగలగొట్టారు అది హత్యాయత్నం ఏంటి త్రీ నాట్ సెవెన్ అనమాట దాంట్లో ఇప్పుడు ఇరవై ఎనిమిది మందినో ఏం అరెస్ట్ చేశారు ఆ కేసులో తర్వాత కొంతమంది బెయిల్ మీద విడుదలయ్యారు ఇంకా అందులో ఒక డెబ్భై ఒక్క మందిని అరెస్ట్ చేయాలి లేల్లప్పిరెడ్డి తలసల్ రఘురాము లేకపోతే వీళ్ళందరూ ఉన్నారు దానిలో నందిగం సురేష్ నందిగం సురేష్ని తీసుకువచ్చి చేస్తే అతను మొన్న ఏం చేశాడు ఎక్కడో నొప్పి వస్తుందన్నాడు భుజం దగ్గర నొప్పి ఛాతి నొప్పి ఏదో హాస్పిటల్కి తీసుకువెళ్ళడు తప్పించుకోవాలి శిక్ష నుంచి తప్పించుకోవటం లేకపోతే దర్యాప్తు యొక్క వేగాన్ని తగ్గించటం అడ్డంకులు కల్పించడం వాళ్ళ యొక్క ఫోన్స్ అన్ని ట్రేస్ చేశారు ఇప్పటికీ నందిగం సురేష్ అతను ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయలేదు ఏంటి తమ్ముడు దగ్గర ఉందని చెప్పాడు వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళి చేస్తే అసలు ఇక్కడ లేదన్నారు వాళ్ళ ఇంటి మీద సెర్చ్ చేశారు అంటే ఆ ఫోన్ కనుక అవుట్ అయితే లొకేషన్ తెలుస్తుంది ఇప్పుడు సాంకేతికంగా అభివృద్ధి చెందిన రోజుల్లో మనం చూసాం వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులు ఎలా ట్రేస్ అవుట్ అయ్యారు గూగుల్ టేక్అవుట్ ద్వారా వాళ్ళ లొకేషన్స్ మ్యాపింగ్ జరుగుతుందన్నమాట ఇప్పుడు చంద్రబాబు ఇంటిపై దాడి కేసు జోగి రమేష్ అసలు దానిలో కూడా అది జరిగి ఇప్పటికీ మూడేళ్లు దాటిపోయింది దీనికి ఒక రెండు నెలలు ముందనమాట అది సెప్టెంబర్ లో జరిగింది ఇది అక్టోబర్ లో జరిగింది మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై దాడి కలడం అంటే అది ఎంత దుస్సాహసం ఒక యాభై అరవై మంది కారులతో నీకు రౌడీ మూకలతో అతను ఎక్కడో ఒక ముప్పై కిలోమీటర్ల దగ్గర నుంచి బయలుదేరాడు వస్తోంది అదంతా మూక అంతా ఆపలేరా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదా అంటే పోలీస్ నిష్క్రియ పరత్వం వాళ్ళ ఉదాసీనత మాజీ ముఖ్యమంత్రిపై ఇంటి మీద దాడికే తెగించేలా చేసింది ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంటి మీద కూడా దాడికి వెళ్తారా అంతే కదా ఇప్పుడు ఏది ఇప్పుడు నీవు నేర్పిన నీరజాక్ష ఏదో అంటారు చూసావా నీవు నేర్పిన విజయే నీరజాక్ష ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు పవర్ వచ్చింది కాబట్టి వీళ్ళు ఒక యాభై మంది జగన్ ఇంటి మీదకి వెళ్ళాలా అంటే ఎలా వ్యవస్థ గనక ఉదాసీనంగా ఉంటే రౌడీ గ్యాంగ్లు గుండాలు ఎలా చలరేగిపోతారో ఇదే ఉదాహరణ ఇప్పటికైనా మేల్కొంది పోలీస్ ఇప్పటికైనా వాళ్ళ యొక్క విధులను తెలుసుకోవడం కానీ వాళ్ళ యొక్క చట్టాలను అమలు చేయడం కానీ ఆహ్వానించదగ్గ అంశం ఇప్పుడు సిఐడి నిక్కచ్చిగా వ్యవహరించాలి తప్పు చేసిన వాళ్ళని శిక్షింపబడాలి ఒక గుణపాఠం ఒక సందేశం ఇవ్వాలి ఇది భవిష్యత్తులో ఎవరు పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అయినా జనసేన పార్టీ కార్యాలయం అయినా కాదంబరి జత్వానీ కేసు మనం చూసాం కిడ్నాప్ ఎక్కడో ఉన్నటువంటి ముంబైలో ఉన్నటువంటి ఆ మహిళని ఆమె తల్లిదండ్రులతో సహా ఆమె సోదరుడు పైన కూడా కేసులు పెట్టడం కరెక్ట్గా మొన్న ఫిబ్రవరిలో జరిగింది డిసెంబర్లో ఆ పారిశ్రామికవేత్త వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో కలిశాడు ముఖ్యమంత్రిని బిల్డప్ ఏమని ఇచ్చారు స్టీల్ ప్లాంట్ బిల్డప్ ఇచ్చారు వాళ్ళ చెల్లె దిట్టింది షర్మిల నువ్వేదో స్టీల్ ప్లాంట్ దస్తానన్నావు అన్నాయి కడపలో పారిశ్రామికవేత్తతో సమావేశం అంటే నువ్వేంటి సెటిల్మెంట్ ప్లాంట్ పెట్టావా సీఎం సెటిల్మెంట్ చేయటం ఏంటమ్మా ఫస్ట్ టైం మనం చూస్తున్నాం అసలు అతను సెటిల్మెంట్ మినిస్టర్ అయిపోయాడు ఎంత దిగజారిపోవటం నీ పనుపును ఇంకొకటి ఎవడన్నా సెటిల్మెంట్ చేశాడంటే అర్థం ఉంది అంటే సజ్జల రామకృష్ణారెడ్డి స్థాయికి దిగదారాడా జగన్మోహన్ రెడ్డి సెటిల్మెంట్లు ఆయన చేస్తాడంటారు ఏదో అనుచరులతో జయించే సెటిల్మెంట్లు ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తతో మీటింగ్ పెట్టుకుని అతని మీద ఏదో ముంబైలో కేసు పెడితే వాళ్ళకి వాళ్ళకి ఉన్నటువంటి ఏం జరిగిందో మనకు తెలియదు వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు నీకేంటి సంబంధం రాష్ట్ర ప్రతిష్ట ఎలా దిగజార్చాడు అనే దానికి దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా మనం ఏమనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట ఆంధ్రప్రదేశ్లో దిగజారింది అనుకున్నాం లేకపోతే తెలంగాణను చూసి మనం వాళ్ళు మనల్ని ఎగతాళి చేస్తున్నారు అనుకున్నాం దేశం మొత్తం భ్రష్టు పట్టించారు ఆమె ఒక సెలబ్రిటీ సినిమా యాక్టర్ ఒక డాక్టర్ ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వాళ్ళందరినీ పట్టుకొచ్చారు ఇక్కడికి నలభై మూడు రోజులు జైల్లో పెట్టారు చిత్ర పెట్టారు సార్ అంటే ఇప్పుడు ఈ మూడు కేసులు సిఐడికి అప్ చెప్పడం ముఖ్యత్వం కానీ ఇప్పుడు మనం చూసుకుంటే త్రిబులర్ రఘురామ రాజు గారి కేసు ఎవరైతే విచారణ చేస్తున్నారో ఈ విచారణ అధికారిని కూడా మరి మార్చేశారు ఇప్పుడు సడన్ గా ఈ కేసు వేగవంతంగా లేదు ఎక్కడ వేసిన గొంగల్లాని అక్కడే ఉంది కాబట్టి అలానే ఏ ఫోర్ ని విచారించినప్పుడు కూడా నాకు తెలియదు నేను మర్చిపోయాను నాకు గుర్తులేదు ఈ ఆన్సర్స్ ఇస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ విచారణ అధికారిని కూడా మార్చేశారు అంటే ఇక్కడ మూడు కేసులు సిఐడికి వెళ్ళడం ఇక్కడ జరుగుతుంది అంటారు అంటే మూడు ప్రశ్నలు చెప్పారు నాకు తెలీదు మర్చిపోయాను గుర్తులేదు అది ఇందాక చెప్పిన సమాధానాలు అవును ఏది తెలుగుదేశం కార్యాలయం మీదో చంద్రబాబు ఇంటి మీదో ఇక్కడ కూడా అదే సమాధానాలతో పాటు మరో సమాధానం చెప్పాడంట విజయ్ ఆ మూడింటికి ఎక్స్ట్రాగా నీకెందుకు చెప్పాలన్నాడట నేను నీకెందుకు చెప్పాలి అని నిందితుడు ఏ ఫోర్ దర్యాప్తు అధికారులను అనడం అంటే అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో ఏదో చూపించాడేటో ఏం బిక్కుంటావు పీక్కు అన్నట్టుగా అంతే కదా నీకెందుకు చెప్పాలి అని అతను ప్రశ్నించాడంటే మీరు మమ్మల్ని ఏమీ చేయలేర్రా అన్న ఇదనమాట ఇప్పుడు ఇవాళ ప్రకాశం జిల్లా ఎస్పీనో ఎవరిని వేయించారు రావణమూర్తి వల్ల కావట్లేదు అని చెప్పి ఆ ఏసీ పిన్ తప్పించి ప్రకాశం జిల్లా ఎస్పీకి ఇచ్చారు ఐఓ ఏది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా చూడాలి ఎంతవరకు దాన్ని నిగ్గు తెలుస్తారో ఎందుకంటే ఇక్కడ వ్యవస్థ బలం వ్యక్తి బలం కాదు వ్యవస్థతో పోలిస్తే వ్యక్తి బలహీనుడమ్మా వ్యవస్థ అత్యంత శక్తివంతమైనది అది ఏమైపోయింది నిర్వీర్యం అయిపోయింది డొల్లతనం చేశారు ఇప్పుడు మళ్ళా ఆ వ్యవస్థకి గాలి కొట్టే పనిలో ఉన్నారు చంద్రబాబు ఎంతవరకు గాలి కొడతాడో చూడాలి ఎంతవరకు వ్యవస్థ తన బలాన్ని తను తెలుసుకుంటుందో చూడాలి అప్పుడే ఈ వ్యక్తులలో బరి తెగింపుని చేయగలరు వీటితో పాటు ఈ మూడు కేసులే కాదు ఇంకో కేసు కూడా అప్పచెప్పారు చెప్పారు సిఐడికి ఏంటది గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కూడా ఓకే అది నాలుగో కేసు అది కూడా సిఐడికి ఇచ్చారు అదేంటి వల్లభనేని వంశీ అసలు అది మరీ తగలబెట్టారు ఇది గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం అది కూడా ఒక డెబ్భై ఒక్క మంది ఉన్నారు దానిలో కూడా ఒక ఇరవై ఏడు మందిని ఏం అరెస్ట్ చేశారు ఏదైనా ఆంధ్రప్రదేశ్లో మంచి గేమ్ నడుస్తుంది ఏంటి దొంగ పోలీస్ దొంగ అంటే ఒకప్పుడు పిల్లలు ఆడుకునే వాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకులు మన ప్రభుత్వం వచ్చాక ఆడుతుంది అని దొంగలది పై చేయ వద్దా పోలీసులది పై చేయ వద్దా రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే